అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరందరూ బాగున్నారని తలుస్తాను. మనం ఎక్కడికి పోతున్నాం అనేది నాకు తెలియట్లేదండి. గత కొన్ని రోజులుగా అన్ని చోట్ల ఒక పుకారైతే వినిపిస్తోంది, సంక్రాంతిలోపు ఒక కొడుకున్న వాళ్ళు ఇద్దరు లేదా ఎక్కువ మంది ఉన్న కొడుకుల దగ్గర యాచించి ఏదో 5 డజన్లు 9 డజన్ల గాజులు సంపాదించి గాజులు వేసుకోకపోతే ఏదో జరుగుతుంది, కీడు జరుగుతుంది అని ప్రచారం చేస్తున్నారు. ఇది ఏమాత్రం నిజం కాదండి. మరి ఎందుకు ఇలాంటివి చేస్తున్నారో తెలియట్లేదు. గాజులకి బిడ్డలకి ఎక్కడైనా రిలేషన్ ఉంటుందా అండి? సో ఇది ఒకసారి ఆలోచించగలరు. దీని గురించి ఏమీ కంగారు పడద్దు, ఇది ఒకసారి ఆలోచించండి. ఎవరో వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికో దేనికో ఒకటి ఒక వీడియో చేసి వదిలేస్తే దాన్ని అందరూ ఒకరి నుంచి ఒకరు షేర్ చేసుకొని వాళ్ళ బిజినెస్ పెంచడానికి మీరు ప్రయత్నిస్తున్నారే తప్ప దానికి గాజులు వేసుకోవడానికి ఒక కొడుకు ఉన్నదానికి ఎటువంటి సంబంధం లేదు. నాకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇవన్నీ నమ్మి ఎందుకు ఇలా షేర్ చేస్తున్నారు అనేది. చాలామంది ఇళ్ళల్లో గాజులు మట్టి గాజులే వేసుకోరండి, బంగారు గాజులు మాత్రమే వేసుకుంటారు. మరి అలాంటి వాళ్ళు వెళ్ళి 5 డజన్లు 6 డజన్లు 7 9 డజన్లు వేసుకోవాలని ఆశిస్తే ఎవరైనా ఇస్తారనండి? ఎవరైనా ఇచ్చే పంత నాకు తెలియచేయండి. మట్టి గాజులు వేసుకొని వాళ్ళు మరి వాళ్ళ ఇంట్లో ఒక కొడుకుంటే అది ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఆలోచించండి. కొన్ని కొన్ని కమ్యూనిటీస్లో అసలు మట్టి గాజులే వేసుకోరండి. గాజులు వేసుకోవాలండి, అది మన సాంప్రదాయం కాదనట్లేదు. కానీ ఇలా గాజులు వేసుకోకపోతే ఏదో జరుగుతుంది అని భయపెట్టడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంతవరకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.